మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ పార్టీల ప్రభలకు పోలీస్ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. రాజకీయ పార్టీలకు చెందిన ప్రభలతో నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై దాదాపు 5 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభలకు అధికార పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రభలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అయితే కోడ్ ఉల్లంఘన ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్ యంత్రాంగం చేతులెత్తేసిందని సమాచారం. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.